ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. జాక్టో యుఎస్పిసి సామాజిక నిరాహార దీక్షలో యుఎస్పిసి రాష్ట్ర బాధ్యులు చావ రవి. ఉపాధ్యాయులు రోడ్లపై కూర్చుని నిరాహార దీక్షలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని, ఇప్పటికైనా ప్రభుత్వం జాక్టో సమస్యలను పరిష్కరించాలని యుఎస్పిసి రాష్ట్ర బాధ్యులు చావ రవి డిమాండ్ చేశారు. గురువారం జాక్టో యుఎస్పిసి ఐక్య వేదిక బాధ్యులు కొనకూచి వీర రాఘవులు, ఎడ్ల సైదులు రత్నయ్య, ఖుర్షీద్ మియాలా సంయుక్త అధ్యక్షతన స్థానిక గడియారం సెంటర్ లో నిర్వహించిన సామూహిక నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, అంతర్ జిల్లా బదిలీలతో పాటు సాధారణ బదిలీలు చేపట్టాలని, అప్గ్రేడెడ్ పండిట్ పీఈటీలతో సహా అన్ని కేటగిరీలలో పదోన్నతులు కల్పించాలని, పదోన్నతులతో పాటే సాధారణ బదిలీలో నిర్వహించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని, అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహించాలని, పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. నిరాహార దీక్షకు సంఘీభావంగా టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం దీక్ష శిబిరంలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుండి ఉపాధ్యాయుల పదోన్నతులు లేక అనేక మంది రిటైర్ అయిపోతూ ఉన్నారు. అరుదుగా అయినటువంటి ఉపాధ్యాయులు మరి ఈరోజు దాదాపు 5,000 పైగా ఖాళీలుండి 4వ వంతు పాఠశాలల్లో ఖాళీలు ఉండటం వల్ల సబ్జెక్ట్ టీచర్ లేక హెడ్ మాస్టర్ లేక పాఠశాలల్లో విద్యార్థులకి నష్టం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ, ప్రభుత్వం పదోన్నతుల సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో మరి ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణకి ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళ జాక్తో ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ యుఎస్పిసి ఆధ్వర్యంలో మరి దశలవారి పోరాట కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి, నిరాహార దీక్షలు. కానీ వాళ్ళు 6 ఏళ్ళుగా ప్రమోషన్ లేవు, ఉపాధ్యాయులకి భార్యాభర్తల బదిలీలు లేవు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకి బదిలీలు లేవు, ప్రమోషన్ లేవు. మరి ఇట్లాంటి సమస్యలు ఉండటం వల్ల ఈరోజు ముఖ్యంగా చూస్తే ఉన్న విద్యాశాఖలో 2,000 స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టు ఖాళీగా ఉన్నాయి, 7,000 పైన సబ్జెక్ట్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి, అప్గ్రేడ్ అయినటువంటి పండిట్ పీడి పోస్టు 10,479 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా 510 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ భర్తీ అయితే 25,000 మందికి ప్రమోషన్లు వస్తాయి. ఆ 25,000 పోస్టులు డిఎస్సి డిఆర్టీ నియామకాలకు పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది, విద్యార్థులందరికీ నాణ్యమైనటువంటి విద్య లభిస్తుంది. మరి ప్రభుత్వానికి విద్య ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందించాలనేటువంటి ప్రాధాన్యత ఉన్నట్టు కనపడటం లేదు. అందుకనే ఈరోజు రోడ్డెక్కాలనేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం విద్యత ప్రదర్శించి ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుతున్నట్టుగా ఐఆర్పిఆర్సి ఇవ్వడంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ప్రమోషన్లు ఇచ్చి 5,000 మంది ఉపాధ్యాయులు, 60 కలిగిన ఉపాధ్యాయులకి పదోన్నత అవకాశాలు కల్పించాలని, ఆ మేరకు పాఠశాలల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలని, బదిలీలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వాస్తవానికి ఒక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉపాధ్యాయుల ప్రమోషన్ లేదు. అదేవిధంగా పోయిన 4 సంవత్సరాల నుంచి బదిలీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. 2018లో ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారము ఈ పాటికే ఇవన్నీ కూడా పూర్తి అయిపోవాలి. అదేవిధంగా పీఆర్సీ కూడా అమలు కావాలి. 2018 పీఆర్సీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. డిమాండ్లను వెంటనే పరిపూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా. పూర్తిగా ఒక వెట్టి చాకరితో పెట్టి కూలీలుగా వాళ్ళను మార్చేటువంటి ప్రయత్నం, వాళ్ళు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఏ చట్టాన్ని కూడా వాళ్ళ విషయంలో పాటించడం లేదు. ఇది చాలా అన్యాయం. వాళ్ళు ఏం వెట్టి కార్మికులు కాదు, పాలనలో భాగస్వామ్యులు. ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మర్యాదగా వ్యవహరించాలి. పాత పిఆర్ కొత్త పింఛన్ స్థానంలో పాత పింఛన్ వ్యవస్థను తేవాలి. వెంటనే 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి బదిలీలను కానీ అదేవిధంగా ప్రమ
ప్రమోషన్లను గాని వెంటనే అమలు చేయాలి. 2018 నుంచి ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి దాన్ని ఆ పిఆర్సి ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2018 లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ఎన్నికలు దాటేంత వరకు ఉపయోగించుకొని ఎన్నికలు దాటంగానే బోడమల్లే తరహాలో వ్యవహరిస్తున్నారు. అది కాదు, ఖచ్చితంగా ఆ ఒప్పందాన్ని అమలు చేసి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు న్యాయం చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 29 రాష్ట్రంలో ధర్నా చౌక్ వద్ద ధర్నాకార మహాధర్నా కార్యక్రమం జరిగింది. మరి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈనాడు మరి ఇక్కడ మనం నిరాహారికలు చేపడుతున్నాం. ముఖ్యంగా విద్యారంగ సమస్యల్లో ముఖ్యమైనది మరి సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం వల్ల మరి ఒక గత 6 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి నిర్వహించకపోవడం, ఒకవేళ ఒకే ఒక డిఎస్సి నిర్వహించినప్పటికీ కూడా దాంట్లో పూర్తిగా ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల సబ్జెక్ట్ టీచర్స్ లేని కొరత ఎక్కువగా ఉన్నది. మరి విద్యార్థులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు విద్యా వాలంటీర్లనే ఇవ్వడం జరిగింది, కానీ గత 2 ఏళ్ళుగా విద్యా వాలంటీర్లు కూడా ఇచ్చిన సందర్భం లేదు. కాబట్టి 2 సంవత్సరాలుగా విద్యా వాలంటీర్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో సబ్జెక్టు టీచర్లు లేని సందర్భంలో మరి విద్యారంగం ముందుకు ఎలా పోతుంది? మరి విద్యారంగం సమస్యల్లో కూరుకుపోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే పోస్టులు ఫిలప్ చేసి ప్రమోషన్స్ ని బదిలీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ శిబిరంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఉపాధ్యాయ నాయకులు కె వీరరాఘవులు, పెరిక జగన్, వెంకటేశ్వర్లు, ఎడ్ల సైదులు, ఖుర్షీద్ మియా, కె రత్నయ్య, జి విజయానంద్, కె రామకృష్ణ, కంకణాల లింగారెడ్డి, జి వెంకులు, సోమయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.